ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2024-25 క్రోధినామ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడై ఉన్నాడు. ఏప్రిల్ 9వ తారీఖున మనకి నూతన సంవత్సర ఉగాది పండగ ప్రారంభం కాబోతుంది. ఈ నూతన సంవత్సర ఉగాది పండగ నుండి 2025 ఉగాది పండగ వచ్చేంత వరకు తెలుగు మాసాల్లో ఒక సంవత్సరం. ఈ తెలుగు మాసాల్లో ఉండేటువంటి ఈ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు, సింహరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని బట్టి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలన చేద్దాం. అందులో దీర్ఘకాలిక సంచార గ్రహాలుగా చెప్పుకునేటువంటివి 4 గ్రహాలు. శని ఏ రాశిలో అయినా సరే 2.5 సంవత్సరాలు, అలాగే రాహుకేతువులు ఏ రాశిలో అయినా సరే ఉంటే కనుక 1.5 సంవత్సరం, గురుడైతే 1 సంవత్సర కాలం సంచారం చేసుకుంటారు. అందులోనూ ఈ 1వ తారీఖున గురుడు మేషరాశిని వీడి వృషభ రాశిలోకి పయనించి సంచారం చేస్తాడు. తర్వాత 1 అక్టోబర్, 2 నవంబర్, 3 డిసెంబర్ ఈ మాసాల్లో వక్ర సంచారం కూడా గురుడు చేసుకుంటాడు. రాహుకేతువులు యథాప్రకారంగా మీనరాశి యందు రాహు ఉంటే, కన్యారాశి యందు కేతువు, కుంభరాశిలో స్వక్షేత్రమునందు శని యొక్క సంచారం నడుస్తున్నది. ఈ గ్రహముల యొక్క సంచార కాలాన్ని సంవత్సరకాలం పరిశీలించి ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరకాల పరిశీలన విషయాలలో ఈ సింహరాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలియజేసుకుందాం. ఈ రాశి వారికి 1వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది యోగించే అంశంగా చెప్పుకోవచ్చు. పదవి ఇంట దీన్ని కర్మస్థితికారక స్థానంగా చెప్పుకుంటాం. మరి సింహరాశికి 10వ స్థానము శుక్రుని ఎక్కిలు వృషభరాశి, ఇది మంచిదైతే కాదు. కాకపోతే ఇక్కడ సింహరాశికి పంచమ కోణాధిపతిగా ఉండేటువంటి ఈ యొక్క గురుడు ఈ స్థానంలో వృషభరాశి యందు ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. అది పదవిలో అయిన కారణం చేత సువర్ణమూర్తిగా ప్రవేశించడం వలన యోగించే అంశాలు గోచరిస్తున్నాయి. శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా 7వ స్థానమందు లోహమూర్తిగాను, ఇది ఆలోచింపదగ్గ విషయం. లోహమూర్తిగా 7వంలో సంచారం చేయడం అనేటువంటిది భార్యాభర్తలు, కళత్రము, కుటుంబం మీద కొద్దిగా వృత్తి వ్యాపారాల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు 8వ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఇది అనుకూలించి అనుకూలించకుండా ఉండేటువంటి ఫలితాలు, అవును చెప్పలేము కాదని చెప్పలేము అనేటట్టుగా ఉండే ఫలితాలు ఈ రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచారం చేయడం వల్ల కనబడుతూ ఉంటాయి. బృహస్పతి సంచారం సానుకూలంగా ఫలితాలు ఇచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మరి శుక్రుని యొక్క స్థానం కదా. ఈ బృహస్పతి యొక్క సంచారం పదవి అంట శుక్రుని ఇంట్లో ఉన్న కారణం చేత సువర్ణమూర్తి అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులు చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంటుంది. పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకార ఆవేశాలకి లోనవ్వాల్సిన పరిస్థితి ఈ సింహరాశికి చెందిన వ్యక్తుల్లో గోచరిస్తోంది అని చెప్పక తప్పట్లేదు. గోచార రీత్యా దశమగురుడు పీడను కలగజేస్తాడు అని మనకి శాస్త్రం ద్వారా తెలియబడుతోంది. 10వ స్థానంలో సంచారం చేసేటువంటి గురుడు కష్టాలను ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మూర్తిమంతుడు చేత అయిన కారణం చేత శుభుడుగా క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించగలిగేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము, సహజంగా గురుడు పదవి వెంట ప్రతికూలమైన పరిస్థితులు ఏ రాశి వారికైనా ఇస్తాడు. ఇక్కడ ఆ రాశి వారు ఏ రాశి వారని కాదు, పదవి వెంట గురుడికి సంచారం ఉందంటే కనుక మీరు చేసుకునేటువంటి ఉద్యోగాల యందు ప్రథమమైనటువంటి స్థానాలు, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మూర్తిమంతుడైన కారణం చేత ఆ ప్రతిబంధకాలని, ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలకు మీకు వస్తాయి అని చెప్పేసి మనకి తెలియజేయబడుతోంది. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ 2024వ సంవత్సరంలో చూస్తూ ఉంటే. వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించే అవకాశం కనబడుతోంది. మరి శని మీకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదా 7వ కేంద్ర స్థానం ముందు, దాని కారణం చేత కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే గృహ వాతావరణం సరిగా లేకపోవడం, ఇంటిలో దొంగలు పడేటువంటి అవకాశం సింహరాశికి చెందిన వ్యక్తుల్లో కనబడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరినీ గుడ్డిగా నమ్మి మీ ఇల్లుని అప్పచెప్తే కనుక మీ ఇల్లు గొల్లయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ 2024వ సంవత్సరంలో ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తుల్లో చూసుకుంటే.
అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగమనం కొన్ని కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో గురుడు ఈ యొక్క శుభ్రుడుగా ఉన్న కారణం చేత మార్పులు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. అలాగే గృహ వాతావరణం సరిగ్గా లేదు అనేటువంటి మనోభీతి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశమే కనపడుతోంది. అలాగే కొన్ని కొన్ని విషయాలలో దుష్ఫలితాలు వచ్చే అవకాశం, అంటే ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో దొంగలు పడడం కానీ మనసు కుదురుగా లేకపోవడం, ఇంకా అనేక రకాల భయాలు మీలో ప్రవేశించి కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే గోచరిస్తోందని చెప్పుకోవచ్చు. తదుపరి అనేక రకాల విజయాలు కూడా సాధించే అవకాశం కనబడుతోంది వృత్తి వ్యాపారాల యందు. ఈ గురుని యొక్క వక్ర సంచారం కొంత యోగించే అవకాశము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాల్లో కొంచెం కనపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలతో సత్సంబంధాలు చెడిపోతాయేమో, సత్సంబంధాలు మనకు ఉండవేమో అనుకుని భయపడేటువంటి సందర్భాల్లో కూడా సత్సంబంధాలు మెరుగుపడతాయి. సంబంధాలు మెరుగుపడి ఆశావాహంగా ఉండేటువంటి అవకాశాలు, మీ యొక్క ప్రయత్నాలు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకి ప్రభుత్వం మరియు ప్రజలలో సత్సంబంధాలు కూడా బాగా పెరిగే అవకాశమే కనబడుతోంది అని చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా లబ్ధి చేకూర్చే అవకాశం రాజకీయ నాయకులకే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రజలకు కూడా, రాజకీయ నాయకుల్ని బేస్ చేసుకుని ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉంది సుమ అని చెప్పుకోవచ్చు సింహరాశికి చెందిన వ్యక్తుల్లో చూసుకుంటూ ఉంటే. అలాగే అనేక రకాలుగా లబ్ధి పొందడమే కాకుండా వైవాహిక జీవితం ఆశావాదంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవము, ఆదరణ కలిగి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి చెందిన వ్యక్తుల్లో. ఇక్కడ లోహమూర్తిగా శని సప్తమ స్థానమునందు స్వక్షేత్రాధిపతయే సంచారం చేస్తున్నాడు. ఇక్కడ శని రెండు రకాల ఫలితాన్ని కూడా ఇస్తుంటాడు. ఇది నక్షత్రాన్ని బట్టి కొంత ఫలితం ఉంటుంది, రాశిని బట్టి కొంత ఫలితం ఉంటుంది. ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలకి కొన్ని రకాల యోగ్యతలు కలుగుతాయి శని వల్ల, కొంతమందికి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి సుమా అని చెప్పుకోవచ్చు. ఎన్నికలలో ఈ సింహరాశికి చెందిన రాజకీయ నాయకులు విజయం సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రకముల వ్యాపారస్తులకు, రైస్ మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన వ్యాపారాలు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అలాగే క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు నడిచేటువంటి అవకాశాలు ఈ సోదమూర్తిత్వం ద్వారా, గురుడు ద్వారా ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. గురుడు రెండు రకాల ఫలితాలని, ముందు కష్టాలు చూపిస్తుంటే తదుపరి రేపు రాబోయే రోజుల్లో అనుకూలమైన శుభమార్పులు ఇచ్చే అవకాశం సింహరాశికి గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి ఈ కళత్రస్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది. వైవాహిక జీవితం, భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు, వ్యాధులు, ఇతరుల చేత తప్పులు వేలెత్తి చూపబడటం మరియు శత్రువుల సంబంధాలు మరియు భాగస్వామ్య వ్యాపారాలు మొదలవి చాలా వరకు ప్రభావితం అవుతాయి. ఎంతైనా కర్మకారక గ్రహము శని, అంటే మన యొక్క పూర్వజన్మల యొక్క దుష్కర్మలు, సుష్కర్మలు రెండు కూడా మన చేత అనుభవింపజేస్తుంటాడు. అందుకని కొంతమందికి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని ఈ యొక్క స్థానాల్లో శని ఉన్నప్పుడు కొంతమందికి అదృష్టం పడుతూ ఉంటుంది, కొంతమందికి చాలా ఇబ్బందికర వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కర్మక కారక గ్రహం శని అయిన కారణం చేత ఈ సింహరాశి వారికి రెండు రకాల ప్రభావాలు గోచరిస్తున్నాయని మనకి తెలియజేయబడుతోంది. మీ భవిష్యత్తు సంపాదన, మీరు చేసే వ్యాపారం మొదలైన విషయాలలో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మందగమనుడు కదా శని అంటే, కాబట్టి ఆలస్యంగా ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతోంది. అన్ని విషయాలలోనూ కూడా సంయమనము, నైతిక విలువలు పాటించడం వలన చట్టపరమైన మరియు నైతిక మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తే ఈ యొక్క ఇబ్బందులు, సమస్యల్ని అధిగమించే అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. ఇంకా రాహువు అష్టమ స్థానమందు, కేతువు ధనస్థానమందు వ్యవహార ప్రతిబంధకాలని కలగజేసే అవకాశం సింహరాశి వారికి ఉండబోతోంది అని మనకు తెలియజేయబడుతోంది. అలాగే నీచమైన కార్యకలాపాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. లైంగిక వ్యాధులకి గురయ్యే అవకాశం కూడా, మానసికమైనటువంటి మెంటల్ టెన్షన్ కూడా ఉండే అవకాశము ఈ రాహు కేతువుల యొక్క సంచారం, శని యొక్క సంచారం వలన సింహరాశి వారు ఎంతో కొంత అనుభవించే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పేసి మనకి సంవత్సర ఫలితాల్లో గోచరిస్తున్నాయి. ఇది వ్యక్తిగత జాతకంలో కూడా ఎంతవరకు పర్సంటేజు యోగము, అవయోగము ఉందనేటువంటిది పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేస్తే ఇంకా పూర్తిగా విశదీకరించిన అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చూసుకుంటే మఖానక్షత్రం వారికి అధిక రక్తపోటు, అంటే బీపీ లాంటివి పెరిగే అవకాశం కనబడుతోంది. సంతాన వృద్ధి కనబడుతోంది మఖానక్షత్రం వారికి. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉండే అవకాశము, వివాహం కాని వారికి వివాహం ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి.
ఉత్తరా నక్షత్రం వారికి సర్వత్రా విజయమే, ఎటు చూసినా విజయమే కనబడుతుంది. చూసారా ఇక్కడ సింహరాశిలో ఉండే నక్షత్రాలకు ఒక నక్షత్రానికి ఒక ఫలితం ఉంటుందని చెప్పాను కదా. ఆ రకంగా ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు మాత్రం సింహరాశిలో ఉండేటువంటి వారికి ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం సింహరాశిలో ఉన్న వ్యక్తులకైతే మరింత అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సమస్తమైన విజయాలు వీరి వెంట ఉండేటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్ర ప్రథమ పాద జాతకులకి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దోషాలు తొలగిపోవాలన్న ముఖ్యంగా శనికి సంబంధించి, గురుడికి సంబంధించి, రాహువుకి సంబంధించి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన సర్వకాల సర్వావస్థలయందు ఉండేటువంటి సమస్తమైన దోషాలను కూడా హరించి సింహరాశి వారికి యోగాన్ని సిద్ధింపజేస్తుంది అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి చెందిన వ్యక్తులు ఈ 2024 ఏప్రిల్ 9 తారీఖు ఉగాది పండుగ ప్రారంభమైంది మొదలు 2025 మళ్ళీ ఏప్రిల్లో మనకి ఉగాది పండుగ వచ్చేంత వరకు కూడా ఇక సింహరాశి వారు లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల ఉత్తమోత్తమ ఫలితాలు పొందుతారు. అనేక రకాల గ్రహదోషాలు తొలగేటువంటి అవకాశము. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకుని వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి దశ అంతర్దశనాథుల యొక్క యోగము, గ్రహాల యొక్క సంచారకాలను పరిశీలించుకుని వాటికి తగిన దోష శాంతి పరిహారాలు చేసుకుని మంచి భవిష్యత్తును పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న సింహరాశి వారికి ఈ యొక్క పంచాంగ సంవత్సర మాస ఫలితాల రూపంలో మీకు తెలియజేయటం కూడా జరిగింది. అలాగే ఈ కార్యక్రమం చూసినతో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనైనటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయవలసిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.